తూర్పు మన్యంలో రాజకీయాలు వెడెక్కుతున్నాయి. పాలక ప్రతిపక్షాలు పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. వామపక్షాలు కూడా ఉనికి చాటుకునే యత్నంలో ఉన్నాయి. దాంతో తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. పైచే కోసం పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. మరి ఏజెన్సీలో పాగా వేసేదెవరు? తూర్పుగోదావరి జిల్లాలోని ఏకైక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం రంపచోడవరం. సుదీర్ఘకాలం పాటు ఇక్కడ తెలుగుదేశం హవా నడిచింది. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత సైకిల్ జోరుకు తిరుగులేకుండా పోయింది. కానీ గత రెండెన్నికల్లోనూ సైకిల్ స్పీడుకు బ్రేకులు పడ్డాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వంతల రాజేశ్వరి ఇక్కడి నుంచి గెలిచారు. అయితే ప్రస్తుతం ఆమె పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. 2014 గెలిచిన ఈ సీటును మళ్లీ కైవసం చేసుకోవాలని వైసీపీ ఆశిస్తోంది. అయితే గత వైభవం సాధించి సత్తా చాటాలని టీడీపీ భావిస్తోంది. ఇదే సమయంలో పోలవరం విలీన మండలాల్లో గట్టి పునాదులున్న వామపక్షాలు కూడా ఈ సీటుపై కన్నేశాయి. దాంతో ఇక్కడ ముక్కోణపు పోరు తప్పేలా లేదు. తెలుగుదేశం పార్టీ తరపున మరోసారి తనకు అవకాశం వస్తుందని మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు ఆశిస్తున్నారు. మరో మాజీ ఎమ్మెల్యే చిన్నంబాబు రమేషు కూడా సీటు మీద కన్నేశారు. అయితే మళ్లీ టికెట్ ఇస్తారనే నమ్మకంతో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి టీడీపీ గూటికి చేరినట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. వైర్ రామవరానికి చెందిన గొర్లే శ్రీకాంత్, ఎటపాకకు చెందిన ఫణీశ్వరమ్మ వంటి వారు కూడా టికెట్ రేసులో ఉన్నారు. టీడీపీలో టికెట్ కోసం ఎవరికి వారు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అభ్యర్థి విషయంలో దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఈసారి కూడా మహిళా అభ్యర్థికి అవకాశం ఇవ్వబోతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ గా నియమితురాలైన నాగులపల్లి ధనలక్ష్మి బరిలోకి దిగడం దాదాపు ఖాయమంటున్నారు. ఇటీవల జిల్లా పర్యటనతో కూడా జగన్ ధనలక్ష్మికే నియోజకవర్గంలో పని చేసుకోవాలని ఆదేశించినట్టు చెబుతున్నారు. సిపిఎం తరపున ప్రస్తుతం భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్న సున్నం రాజయ్య గాని, మాజీ ఎంపీ మీడియం బాబురావు కాని పోటీ చేసే అవకాశముంది. పోలవరం విలీన మండలాల్లో ఆ పార్టీకి బలముంది. దాంతో రంపచోడవరం డివిజన్ పరిధిలో కూడా కొంత ప్రభావాన్ని చూపగలిగితే ఈ సీటు తమ ఖాతాలో పడుతుందనే అంచనాల్లో సిపిఎం ఉంది. పోలవరం నిర్వాసితుల సమస్యలతో పాటు గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు లేకపోవడం నియోజకవర్గంలో ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. విద్య వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం కూడా ఓ ప్రధానాంశం. ఇటీవల చాపరాయి వంటి మారుమూల గ్రామాల్లో విష జ్వరాలతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవటం విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో గిరిజనుల అండదండలు ఎవరికి లభిస్తాయో చూడాలి. గత ఎన్నికల్లో దాదాపు అన్ని ఎస్టీ స్థానాల్ని తన ఖాతాలో వేసుకున్న వైసీపీ ఈసారి కూడా రంపచోడవరం మీద గంపెడాసుతో కనిపిస్తోంది. టీడీపీ మాత్రం గట్టి పట్టుదలతో సాగుతోంది. సిపిఎం సత్తా చాటాలని చూస్తోంది. దాంతో ట్రయాంగిల్ ఫైట్ లో చివరికి ఏం జరుగుతుంది అనేది తేలాలి అంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే మరి.